అడుగుజాడలు పదకొండవ భాగం ఈ హత్య మా మెడకు చుట్టేటట్లున్నారు మేం నిర్దోషులం అని కామరాజు ఉద్రేకంతో అన్నాడు యుగంధర్వాళ్లను పరీక్షగా చూసి చిన్నగా దగ్గి మీరు నిర్దోషులైతే అయి ఉండవచ్చు కానీ కనకం నిర్దోషి అని మీరెలా చెప్పగలరు అని అన్నాడు ఈ మాటలంటున్నప్పుడు కనకం కళ్లలోకి యుగంధర్ చూశాడు కనకంలో నదురు బెదురూ లేదు నిశ్చలంగా యుగంధర్ కళ్లలోకి చూసింది మాట్లాడలేదు కామరాజునే జవాబు చెప్పమన్నది కనకం చేయలేదు అటువంటి మనిషి కాదు నాకు తెలుసు రాజుకు తెలుసు అడగండి అని కామరాజన్నాడు యుగంధర్ నవ్వుతూ కనకం నిర్దోషని మీ అభిప్రాయం కావచ్చు రాజుకి ఆమె నైజం తెలిసి ఉండవచ్చు అయితే ఏం మనుష్యులు క్షణంలో మారతారు కనుక చెప్పండి కామరాజు గారు కనకం అవ్వడానికి మీరేమైనా రుజువు చూపించగలరా అని యుగంధర్ అడిగాడు తనన్ను గురించి కానట్టు కనకం సంభాషణ వింటోంది నోరు మెదపలేదు చెప్పనా అని కామరాజు కనకాన్ని చూస్తూ అడిగాడు చెప్పండి కాని చెప్పడం వల్ల ప్రయోజనమేమీ ఉండదు అని కనకమన్నది యుగంధర్ ఇద్దరిని మౌనంగా చూశాడు రెండు నిమిషాల కాలం కామరాజు తనలో తాను దీర్ఘంగా చర్చించుకున్నాడు చివరకు నిట్టూర్చి చెబుతాను వినండి అని అన్నాడు యుగంధర్ తల ఊపాడు ఆ రాత్రి కనకం నా భార్య గదిలోకి వెళ్ళింది అని అన్నాడు రాజు మొహంలో ఆశ్చర్యం కనపడింది కానీ యుగంధర్ మొహంలో చలనం లేదు ఇద్దరు మాట్లాడుకున్నారు అని కామరాజన్నాడు ఎన్ని గంటలకి అని యుగంధర్ అడిగాడు పది గంటల తర్వాత అవునా అని కామరాజు కనకం వైపు తిరిగి అన్నాడు ఆమె ఓవల్టిన్ తాగిన తర్వాత అని కనకమన్నది అది నీకెలా తెలుసు అని యుగంధర్ అడిగాడు ఓవల్టిన్ కప్పు ఆమె పక్కన కిటికీలో చూశాను అని కనకమన్నది ఏం మాట్లాడారు అని యుగంధర్ అడిగాడు నాకు కామరాజుకి ఉన్న స్నేహం గ్రహించానని చెప్పింది వేళ తను వీలునామా మార్చి వచ్చానని ఆస్తినంతా తన అక్క పేర రాశానని చెప్పింది తన భర్త నుంచి విడాకులు కోరదలుచుకున్నానని కూడా చెప్పింది అని కనకమన్నది అయితే ఆస్తిని ఎందుకు అక్క పేరున రాసింది అని యుగంధర్ అడిగాడు ఆలోగా తన ప్రాణానికి అపాయం కలిగితే ఆస్తి కామరాజుకి దక్కకూడదని వీలునామా మార్చానని చెప్పింది అని కనకమన్నది తన ప్రాణానికి అపాయం కలగవచ్చునని ఆమెకు ఎందుకు భయం కలిగింది అని యుగంధర్ అడిగాడు ఏమో అని కనకమన్నది అంటే తనన్నెవరైనా హత్య చేస్తారని భయపడిందా అని యుగంధర్ అడిగాడు అవును ఎవరో కాదు నేను కాని కామరాజు కానీ తనను చంపదలుచుకుంటే అటువంటి ఆలోచన మానుకోమన్నది తను ఎలాగో విడాకులు కోరబోతుంది కనుక మాకిక అడ్డమేమీ ఉండదని చెప్పింది ఆస్తి కూడా అక్క పేరున రాసింది కనుక తను చనిపోయిన చిల్లి కానీ కూడా అతనికి దక్కదని చెప్పింది అని కనకమన్నది అంటే తనన్ను హత్య చేసేందుకు మీకు గల కారణాలలో ఒకటి తొలగించానని ఇంకొకటి తొలగిస్తానని చెప్పింది అవునా అని యుగంధర్ అన్నాడు అవును అని కనకమన్నది నువ్వేమన్నావు అని యుగంధర్ అడిగాడు ఏమంటాను నాకు ఇతనికి స్నేహం ఉందని ఒప్పుకున్నాను ఆమెను హత్య చేయాలనే దుర్బుద్ధి నాకు కలగలేదని అతనికి కలిగి ఉండదని అనవసర భయాలు పెట్టుకోవద్దని చెప్పాను అప్పుడు తను ఎవర్ని నమ్మనని జాగ్రత్త పడడం మంచిదని అన్నది తర్వాత నేను నా గదికి వెళ్ళి పడుకున్నాను అని కనకమన్నది యుగంధర్ ఐదు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించాడు కామరాజు వైపు తిరిగి కనకం నిర్దోషని ఎలా రుజువైంది అని అడిగాడు నా భార్యను హత్య చేయడానికి కారణం లేదుగా అని కామరాజన్నాడు నిజమే కానీ మీ భార్యకి కనకానికి సంభాషణ జరిగిందని నిదర్శనమేమిటి కనక మీ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు కొత్తగా ఆలోచించి కల్పించారేమో అని యుగంధర్ అన్నాడు కనకం నవ్వింది అందుకే చెప్పలేదు మాకీ సంభాషణ జరిగిందని సాక్ష్యం లేదు గనక చెప్పలేదు అని అన్నది యుగంధర్ కనకాన్ని తీక్షణంగా చూశాడు అమ్మాయి నేరం మీ మీదకు వస్తుందని మీకేమాత్రం భయం లేదా అని అడిగాడు లేదు అని కనకమన్నది ఎందువల్ల నిజంగా హత్య ఎవరు చేసింది నీకు తెలియబట్టా నీ నిర్దోషిత్వాన్ని ఆఖర్ క్షణంలో అవసరమైతే రుజువు చేసుకోగల సాక్ష్యం ఉండబట్టా ఆ సాక్ష్యం ఇప్పుడే బయటపెడితే హత్య చేసిన మనిషిని పట్టుకుంటానని భయమా అని యుగంధర్ అడిగాడు కనకం నవ్వింది మీరనుకున్నంత లోతైన కారణమేదీ లేదు ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ హత్య కేసును పరిశోధిస్తున్నప్పుడు నిర్దోషులు బయటపడవలసిన అవసరం లేదు మీరు నిజమైన దోషిని పట్టుకుంటారని నాకు నమ్మకమున్నది అందుకే నాకు భయం లేదు అని కనకమన్నది డిటెక్టివ్ యుగంధర్ దూషణకు భూషణకు సామాన్యంగా చెలించే మనిషి కాడు కానీ కనకమన్న మాటలకు యుగంధర్ గర్వపడ్డాడు అది సహజము మానవ స్వభావము యుగంధర్ నవ్వుతూ నీ పొగడతకు థ్యాంక్స్ నీకు నాలో ఉన్న విశ్వాసం ఊరికే పోదని ఆశిద్దాం అని అన్నాడు కనకం నవ్వలేదు చాలా సీరియస్గా యుగంధర్ని చూసింది మీ ఊహ ఏమిటి యుగంధర్ గారు ఎవరు చేశారు ఈ పని అని అడిగింది నాకు ఊహించి అనుమానించడం అలవాటు లేదు తర్కము హేతువాదము దృష్ట్యా ఆలోచించే నిర్ణయాలు చేస్తాను అని యుగంధర్ అన్నాడు కామరాజు కొంచెం ముందుకు వంగి మీ నిర్ణయాలేమిటో చెప్పండి అని అన్నాడు యుగంధర్ కుర్చీలో నుంచి లేచి గదిలో పచార్లు చేయడం ప్రారంభించాడు ఐదు నిమిషాలు మాట్లాడలేదు తర్వాత నెమ్మదిగా మీలో ఎవరో అబద్ధం చెబుతున్నారు ఆ అబద్ధం చెబుతున్నది ఎవరైంది ఇంకా కనుక్కోలేకుండా ఉన్నాను ఎంత ఆలోచించినా తేలడం లేదు అని అన్నాడు కనకం నవ్వింది మాలో ఎవరో ఒకరు హత్య చేసి ఉంటే ఎవరో ఒకరు అబద్ధం చెబుతూ ఉండాలిగా అని అన్నది మీలో ఒకరు ఈ హత్య చేశారని అనుకోను అని యుగంధర్ అన్నాడు రాజు చటుక్కున్న యుగంధర్ వైపు తిరిగి ఏదో అడగబోయాడు అడగక్కర్లేదన్నట్లు యుగంధర్ చేత్తో చూపించాడు అవును కామరాజు కానీ గాని మూర్తిగాని శారదగాని ఈ హత్య చేయలేదు అని మళ్ళీ అన్నాడు అదెలా సార్ బయట నుంచి ఎవరో ఇంట్లోకి రాలేదని ఇంట్లో వాళ్లే ఎవరో హత్య చేసి ఉండాలని తీర్మానించుకున్నాంగా అని రాజు అన్నాడు బయట నుంచి ఎవరు ఇంట్లోకి రాలేదని మనకు సాక్ష్యమేముంది అని యుగంధర్ అడిగాడు ఇంట్లో తలుపులన్నీ లోపల గడియపెట్టి ఉన్నాయి బయట నుంచి ఎవరైనా ఇంట్లోకి వచ్చి ఉంటే మళ్ళీ బయటకెలా వెళ్తారు అని రాజు అడిగాడు అవును ఆ సందేహం నుంచి మనల్ని అయోమయంలో పడేసింది సాక్ష్యాలన్నీ ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి బయట నుంచి ఎవరూ వచ్చి ఉండడానికి వీల్లేదు ఇంట్లో వాళ్ళెవరూ చేసి ఉండడానికి వీల్లేదు ఆత్మహత్య కాదు ప్రమాదవశాత్తు మరణించలేదు మరేమిటి ఎక్కడ ఉంది కిటుకు ఆలోచిస్తే ఈ విరుద్ధ నిదర్శనాలకు అర్థం కనిపించాలంటే ఒకే విధంగా జరిగి ఉండాలి ఎవరో బయటనుంచి ఇంట్లోకి వచ్చారు ఆ మనిషి హత్య చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో తలుపులోపల వేశారు అని యుగంధర్ అన్నాడు అంటే హత్య చేసిన మనిషికి ఇంట్లో వాళ్ళెవరో సహాయం చేసి ఉండాలి కదా అని కామరాజన్నాడు అవసరం లేదు తలుపులోపల వేసిన మనిషికి హత్య చేసిన విషయం తెలియకపోవచ్చు తర్వాత తెలిసిన చెప్పడానికి ఇష్టం లేకపోవచ్చు హత్య చేసిన మనిషి పట్టుబడడం ఇష్టం లేక తను హత్య చేసిన మనిషికి సహాయపడ్డట్టు పోలీసులు అభిప్రాయపడతారనో నిజం చెప్పడానికి సాహసించి ఉండకపోవచ్చు అని యుగంధర్ అన్నాడు ఇవన్నీ కేవలము మన ఊహలే కానీ నిదర్శనాలేవీ లేవు కదా సార్ అని రాజు అన్నాడు ఊహ మాత్రమే కాదు అని యుగంధర్ చటుక్కున కామరాజు వైపు తిరిగి మీకు తాగుడలవాటున్నదా అని అడిగాడు కామరాజు మొహం ఎర్రనైంది లేదు అని అన్నాడు గుడ్ కానీ బెంగళూరు వెళ్ళినప్పుడు తాగారు కదూ అని యుగంధర్ అడిగాడు కామరాజు ఒక్క క్షణం సందేహించి అవును మీకెలా తెలుసు అని అడిగాడు మీరు రైల్ ప్లాట్ఫామ్ మీద అంతసేపు నిద్రపోవడానికి రైలు తప్పిపోవడానికి కారణం మీరు అలసిపోయి ఉండడమని నేను నమ్మలేకపోయాను మీకు తాగుడు అలవాటుంటే అలా ఒళ్ళు మరిచి నిద్రపోరు కొత్తగా తాగిన వాళ్లే అంత మైకం వచ్చి మొద్దుగా నిద్రపోతారు అని యుగంధర్ అన్నాడు అవును దానికి హత్యకి సంబంధం ఉన్నదా అని కామరాజన్నాడు యుగంధర్ నవ్వుతూ లేదు ప్రతి ఒక్క విషయాన్ని సందేహంగా ఉంచక నిశ్చయంగా తెలుసుకోవడం నా నైజం అని యుగంధర్ అన్నాడు ఇంతలో బల్ల మీద ఫోన్ మోగింది హలో నేను యుగంధర్ని అని యుగంధర్ అన్నాడు రెండు నిమిషాలు ఫోన్లో విన్నాడు నాకు పనున్నది వెళ్ళాలి అని తర్వాత కామరాజుని కనకంని చూసి అన్నాడు కామరాజు కనకము లేచారు ఈ కేసు ఎప్పటికి తేలుతుంది అని కామరాజు అన్నాడు ఏమో ఈ రాత్రే తేలిపోవచ్చు లేదా అసలు తేలకపోవచ్చు అని యుగంధర్ అన్నాడు ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ అతని అసిస్టెంట్ రాజు క్లైజర్ కారెక్కి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు తిన్నగా డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గదిలో ప్రవేశించారు స్వరాజ్యరావు గదిలో పచార్లు చేస్తున్నాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు యుగంధర్ని చూడగానే నవ్వి యుగంధర్ ఈసారి మీకన్నా ముందు నేనే కేసుని పరిష్కరించాను అని అన్నాడు యుగంధర్ చేయి చాచి ఇన్స్పెక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అయితే ఎవర్ని అరెస్టు చేశారు అని అడిగాడు ఇంకా అరెస్ట్ చేయలేదు ఇప్పుడు వెళ్ళాలి అని అన్నాడు ఎవరిని అని యుగంధర్ అడిగాడు ఇంకెవరు మన కళ్ల ముందు గోడ మీద రాసినట్టు మొదట్నుంచి కనిపిస్తూనే ఉన్నది అయితే కారణం తెలియక తికమకపడ్డాం అని ఇన్స్పెక్టర్ అన్నాడు ఎవరిన్స్పెక్టర్ అని యుగంధర్ అడిగాడు ఇన్స్పెక్టర్ ఉత్సాహంగా ఇంకా ఉంది